ఇంద్రసేనగా నాకు ఇంతకు ముందు ఒక హిట్ ఉంది, ఇప్పుడు ఇంద్రసేనతో సారీ ఇంతకుముందు రెండు హిట్లు ఉన్నాయి, ఇప్పుడు ఇంద్రసేనతో మూడో హిట్ కొట్టాలని చెప్పేసి నేను ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ. మై సన్ విజయ్ ఆంటోనీకి, ఫాతిమాకి, రాధిక్ గారికి. విజయ్ ఆంటోనీ, ఫాతిమా గారిని గురించి నాకు తెలిసింది కొంచెం చెప్తాను. బిచ్చగాడ సినిమా తమిళ్లో రిలీజ్ అయితే మీడియేటర్ సత్యనారాయణ గారు అబ్బాయి, ఒక అబ్బాయి నాకు ఫోన్ చేశారు, ఇట్లా వాళ్ళు ఎవరో అప్పుడు నాకు తెలియదు, బిచ్చగాడ పిచ్చకారు నన్ను తమిళ్లో రిలీజ్ అయింది, బాగుపోతుంది మీరు తీసుకోండి అని. అప్పుడు నేను వాళ్ళని అడిగాను, అంటే మా అబ్బాయి కాంటాక్ట్ చేశాడు, ప్రోమో చూసి రెండే బిట్లు చూసి ఇది బాగుంది, చూస్తానికి హార్ట్ టచింగ్గా ఉంది సినిమా అని అడిగితే వాళ్ళు చెవటే 45 lakhs విత్ డబ్బింగ్తో చెప్పారు నాకు. బార్గెనింగ్ చేయకుండా తీసుకున్నాను. తీసుకుంటే ఆ సినిమా ఒక నైజామే నేను కొన్న రేటుకి ఎవరో కొనుక్కున్నారు 45 lakhs. అప్పటి నుంచి నేను ఈ సినిమా పబ్లిసిటీ బాగా చేస్తే బాగుంటుందని చెప్పి పబ్లిసిటీ బాగా చేయటం మొదలుపెట్టారు. మీకు తెలుసు దాదాపు 150 థియేటర్లో రిలీజ్ చేద్దాం అనుకుంటే 50 థియేటర్లు ఇచ్చారు ఆ పిక్చర్కి. ఇచ్చిన తర్వాత ఫస్ట్ డే వేసిన తర్వాత మార్నింగ్ షో అయ్యేటప్పటికి 30 థియేటర్లు తీసేశారు. ఇది బిచ్చిగాడు ఈ సినిమా ఏం సినిమా ఆడుద్దండి, మా 5% వచ్చారు కలెక్షన్ అని. సరే మిత్రుడు వినాయకరావు ఉన్నాడో లేడు ఇక్కడ, ఆంధ్రజ్యోతి. సరే పోతే పోయింది అనుకున్నాను, మా ఫిల్మ్ ఛాంబర్లో మీటింగ్ ఉంటే ఆ రోజు మధ్యాహ్నం మార్నింగ్ షో అయిపోయిన తర్వాత నా మిత్రులందరూ చెప్పారు ఇట్లాంటి సినిమా బిచ్చగాడు మీరు ప్రొడ్యూసర్ అయిందండి, అసలు ఎట్లా తీసుకున్నారండి అని. రిలీజ్ అయ్యి మార్నింగ్ షో అయిపోయిన తర్వాత పర్లేదు బాబు అన్నాను, కొంతమంది చూసిన వాళ్ళు పర్వాలేదు పర్లేదు అని ఫోన్ చేస్తున్నారు. నాకు కొంచెం నీరసం వచ్చి అయ్యో ఈ ఎఫర్ట్ కూడా పోయిందని చెప్పి నేను పడుకున్న శనివారం 9 గంటలకి మన వినాయకరావు ఫోన్ చేశాడు, ఏమంటే నేను వైజాగ్లో ఉన్నాను నాకు సినిమా టిక్కెట్లు కావాలని. నాకేం జోక్ చేస్తారామన్నా, కాదండి నేను వెళ్ళాను ఫస్ట్ షోకి వెళ్తే టిక్కెట్లు దొరకలేదు, సెకండ్ షో టిక్కెట్లు కావాలని. యాక్చువల్గా ఆ సినిమాకి కొనుక్కున్న తర్వాత వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ కాయట ఫోన్ చేసి నాకు వైజాగ్ కావాలి ఇవ్వండానంటే 5 లక్షలు ఇవ్వు బాబు అని చెప్పాను. కాదండి 2 క్యూబులతో 2 లక్షలకే తీసుకుంటా అన్నాడు. అయ్యో 2 లక్షలకి అమ్మే బదులు ఊరికే ఇస్తే బాగుద్దని మనసులో అనుకొని అమ్మకుండా రిలీజ్ చేశాను. నేను ఇదంతా ఎందుకు చెబుతున్నా అంటే ఒక మంచి సినిమా ఏ స్టేజ్కి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీసుకెళ్తారో చెప్పడానికి చెబుతున్నా. సరే వినాయకరావుకి నేను మయూరి మేనేజర్కి ఫోన్ చేసి బాబు టిక్కెట్లు కావాలంటే చాలా కష్టంగా సార్ అన్నారు. అదేందయ్యా కొన్ని థియేటర్లు మీరే కదా వేసిన చోట తీసేశారు కదా మళ్ళీ టైట్గా ఉందంటారింది, ఏమన్నా సార్ లేడీస్ విపరీతంగా వస్తున్నారు ఆ షో షో పెరిగిందన్నారు. సరే అని చెప్పి అతి కష్టం మీద వినాయక సరావుకి టిక్కెట్లు ఇప్పించా. ఇప్పిస్తే సెకండ్ షో అయిన తర్వాత 1 గంటకు నాకు ఫోన్ చేశాడు, ఎక్స్ట్రాడినరీగా ఉంది సార్ కళ్ళ మీద నీళ్ళు ఆగట్లేదు, మళ్ళీ నాకు రేపు టిక్కెట్లు కావాలండి అని. ఆ 2 లక్షలు కొన్న ఆయన ఫస్ట్ రోజు మార్నింగ్ షో అయిపోయిన తర్వాత నాకు ఫోన్ చేశారు, 2 లక్షలకు అడిగిన ఆయన. మీకు ఇబ్బంది లేదుగా మా టైం అయిపోయింది. సరే నేను చెప్పాను ఆయనకి బాబు 5 లక్షలు ఇవ్వమన్నా, మళ్ళీ 2వ రోజు ఫోన్ చేసి 5 లక్షలు ఇస్తా అన్నాడు, 30 లక్షలు ఇవ్వమన్నా 30 లక్షలు ఇస్తా అన్నాడు. నేను ఈ సినిమా బాగా ఆడుతుంది రోజు పెరుగుతుందని చెప్పి తిరుపతి గుడికి వెళ్తే తిరుపతి గుళ్ళో ఉన్నప్పుడు బయట రాగానే ఫోన్ చేశాడు. నా అమ్మడు ప్రసన్న అని ఉంటారు మీకు తెలుసు, ఆ ప్రసన్నకి ఇచ్చే ఫోన్ నువ్వు మాట్లాడు బాబు ఈయన ఏందో నన్ను ఫోన్ చేస్తున్నాడు, 70 లక్షలు ఇవ్వండి అన్నాడు, 70 లక్షలు కూడా ఇస్తా అన్నాడు. మళ్ళీ మా బ్రదర్ పక్క నుండి వదిలేరా ఉంచుకుందాం ఇదేంది ఇంత పెరుగుతుందన్ను, మెడ్రాస్ వెళ్ళాం అక్కడి నుంచి మెడ్రాస్ వెళ్తే మళ్ళీ ఫోన్ చేశాడు, మళ్ళీ ఫోన్ చేసి 2 కోట్లు ఇవ్వమన్నాం, మీకు ఏమన్నా మెంటలా 2 కోట్లు ఎట్లా చేసిద్ది అని పెట్టేశాడు. ఆ సినిమా మీరు చూడండి 3 కోట్ల 68 లక్షలు నా షేర్ వచ్చింది వైజాగ్లో బిచ్చగాడ సినిమా. అంచేత ఈ సినిమా ఫీల్డ్లో నాకు తెలిసినంతవరకు ఎవ్వరూ పెద్ద సినిమాలు తీస్తే ఆడాలని లేదు, చిన్న సినిమా తీస్తే ఆడకూడదని లేదు, ప్రేక్షకులు మంచి సినిమాని ఎప్పుడు ఆదరిస్తారు. విజయ్ ఆంటోనీ వల్ల ఎప్పుడు సినిమా ఇండస్ట్రీకి 10 మందికి పని దొరుకుద్ది. రాధిక్ గారికి బాగా చాలా కాలం అయింది, ఆవిడ జయసోదా రాధిక్ గారు కలిసి మా పిక్చర్లు యాక్ట్ చేశారు కుటుంబ గౌరవంలో, వాళ్ళది కూడా మంచి హిట్ కావాలని కోరుకుంటా. థ్యాంక్ యూ. ఐఎమ్ సో హ్యాపీ we are here for the launch of Indrasena. Telugu cinema has got a pride and distinction
మంచి సినిమాలు ఎంకరేజ్ చేసే ఫస్ట్ ఆడియన్స్ ఇస్ ఓన్లీ తెలుగు సినిమా. చాలా కమర్షియల్ పిక్చర్స్ చూస్తారు, చిన్న పిక్చర్స్ చూస్తారు, పెద్ద పిక్చర్స్ చూస్తారు, బట్ మంచి సినిమాకు పెద్ద ఒక ఆడియన్స్ అప్రిసియేషన్ ఉందంటే అది ఆంధ్రాలోనే ఉంది. ఐవ్ సీన్ ఇట్ ఇన్ ఆల్ ద లాంగ్వేజెస్ బట్ నెవర్ లైక్ ఇన్ ఆంధ్రప్రదేశ్. నేను తెలుగులో ఆంధ్ర అండ్ తెలంగాణ సారీ అలవాటైపోయింది అప్పటి నుంచి. దెన్ నేను ఎప్పుడూ ఇక్కడికి ఇక్కడ పిక్చర్స్ చేసేటప్పుడు ఐ యూజ్ టు థింక్ దేర్ ఇస్ నో ఆడియన్స్ విచ్ లవ్స్ అస్ లైక్ యూ పీపుల్. థ్యాంక్ యూ ఫర్ ద లవ్ అండ్ ఎఫెక్షన్. నేను చాలా 300 పిక్చర్స్ యాక్ట్ చేశాను, బట్ ఉన్న అలా ఉన్నట్టు కూడా ఎప్పుడు ఇక్కడికి వస్తే మీరు చూసిన మీరు అభిమానం, ఈ ప్రేమ, దానికంత నేను ఎప్పుడు ఐఎమ్ ఆల్వేస్ ఇండెటెడ్ టు యూ ఫర్ దాట్. ఈ పిక్చర్ ప్రొడ్యూస్ చేసిన ద్వారా ఇంద్రసేన, ఆఫ్ కోర్స్ ఇట్ ఇస్ మై హీరో ఇంద్ర అని యాక్ట్ చేశారు, అండ్ ఎస్ ఇంద్రసేన రెడ్డి. దాన్ని బట్టి ఈ టైటిల్ వచ్చి చాలా బాగుంటుంది అని విజయ్ ఆంటనీ గారు నా దగ్గర అన్నారు. ఒకసారి నేను చిరంజీవి గారితో మాట్లాడి వీఆర్ యూజింగ్ దిస్ టైటిల్, నో 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 ప్రాబ్లమ్ యూ కెన్ యూజ్ ఇట్ అని ఆయన చెప్పిన తర్వాత ఆయన వచ్చి ఫస్ట్ లుక్ కూడా లాంచ్ చేశారు. సో ఐ హ్యావ్ టు థ్యాంక్ చిరంజీవి గారు ఆల్సో, అండ్ ఐ థ్యాంక్ రాజశేఖర్ అండ్ జీవిత మై గుడ్ ఫ్రెండ్స్, and I thank Ravitej for launching the single track today, and they very sweet of Jeevita and Raj. I mean they are very very long time friends, long time ante Jeevita and me go back very very long time. I'm so happy this picture ee picture gurinchi cheppalante next another I mean Indrasena gurinchi ilanti oka strong subject నా ఫస్ట్ మా ఆయనే ఈ సబ్జెక్ట్ విన్నారు. వినగానే ఆయన కళ్ళు అసలు హీ వాస్ క్రైయింగ్. నేను అడిగాను ఏంటండి అంటే అది అంత మంచి సబ్జెక్ట్, చాలా డిఫరెంట్ హీరో ఇది చేస్తే ఇది బాగుంటుంది. ఆయన కూడా ఒక హీరోయ్, బట్ ఉంటే కూడా హీ వాస్ సో మెగ్నానిమస్ ఇన్ సేయింగ్ దట్ సంబడీ డిఫరెంట్ షుడ్ డూ దిస్. అప్పుడే విజయ్ ఆంటనీ గారు నాకు జ్ఞాపకొచ్చి ఐ వాంటెడ్ టు యాక్చువల్గా నేను ఒక సీరియల్ చాలా సంవత్సరాల తర్వాత ప్రొడ్యూస్ చేశాను, సంవత్సరాల ముందు ప్రొడ్యూస్ చేశాను. ఇట్ వాస్ కాల్ చిన్న పాప పెరియ పాప. అందులో ఆయన్ని మ్యూజిక్ డైరెక్టర్గా నేను ఇంట్రడ్యూస్ చేశాను అప్పుడు, బట్ నేను అది మైండ్లో పెట్టుకుని ఆయన దగ్గర అడగలేదు. ఆయన ఈజ్ అ డిఫరెంట్ హీరో అని అడిగాను. బట్ సినిమాలో నేను నేర్చుకున్నది చాలా, నోబడీ కేర్స్ ఫర్ ఎనీబడీ ఇట్ టు అ గ్రేట్ ఎక్స్టెంట్. ఏదైనా ఒక మంచిది జ్ఞాపకం పెట్టుకోవాలంటే చాలా కష్టపడతారు, బట్ విజయ్ ఆంటనీ వాజ్ అ క్లాస్ అపార్ట్. ఆయన వచ్చి మీరు నన్ను ఇంట్రడ్యూస్ చేశారు, మీకోసం నేను ఈ పిక్చర్ ఇమ్మీడియట్గా చేస్తానని ఈ పిక్చర్ మొదలెట్టాం. అండ్ ఈయన వచ్చి నన్ను పిక్చర్ తీసుకెళ్తే చాలా భయపడతారు, బికాస్ ఐఎమ్ వెరీ వెరీ బ్లంట్. నాకు నచ్చలేదంటే ఫస్ట్ థింగ్ అసలు ఏంటండి ఈ పిక్చర్ దరిద్రంగా ఉంది అంటే వెళ్ళిపోతాను. సో ఆయన వచ్చి నన్ను ఏదైనా ఒక ప్రొజెక్షన్కి తీసుకెళ్ళాలంటే చాలా ప్లీజ్ ప్లీజ్ ఏం చెప్పకే అంటారు. ఆయన ప్రొడ్యూసర్ ఎవరైనా ఉంటారు, వాళ్ళు ఏదైనా అనుకుంటారు, నువ్వు ప్లీజ్ ఏదైనా ఉంటే నాకు ఇంట్లో చెప్పేంటి, నన్ను తీసుకెళ్తారు. బట్ వెన్ ఐ సా దిస్ పిక్చర్ I told Vijay, first reel, meer kuda chusaru first 10 minutes, you get involved. It's a film about positiveness. Chala positiveness untundi ee picture lo. That is what I like, because jeevithamlo that is the only thing which can take us forward is our positiveness. And this positiveness, I really wish the whole team, director G. Srinivasan garu, కెమెరామెన్ దిల్రాజ్ గారు, బికాజ్ దిల్రాజ్ గారు పిక్చర్ ఇప్పుడే నేను రాజా దగ్గర ఇప్పుడే చేశాను. సో దాన్ని నేను కూడా కన్ఫ్యూజ్ అయిపోయినా ఏంటండి ఈ పేరు అని. ఐ వాంట్ టు థ్యాంక్ ద హీరోయిన్స్,
Champika, Diana Champika and Mahima and everybody. Thank you so much for being part of this film. This picture chala baaguntundi nen cheptunanu, and I'm sure I'm going to come here for the success meet and meet everybody, and thank you once again from the bottom of my heart. Thank you. Me andriki namaskaram. Radhika garu avade naaku first film Challani Ramayya Chakkani Seetamma anna cinema lo act chesamo. Avadante maagatho koncha bhayam, ante bhayam ante pedda bhayam em kaadu gaani ఊరికే అద్ద షార్ట్ షార్ట్ అద్దం తీసుకొచ్చి అలా తలదు వాళ్ళ వెంటనే అద్దం తీసుకొచ్చి ఇలా పెట్టి తల దూకుంటానా వెంటనే ఆవిడ అద్దాన్ని పీకేసి నువ్వు బాగున్నావు ఓకే యాక్ట్ చెయ్యి అని అద్దాన్ని ఇచ్చేస్తారు. సో అలా ఈవిడ అండ్ జీవితానికి మంచి ఫ్రెండ్ ఆవిడ. సో మాకు ఇప్పుడు కాదు ఎప్పుడో నుంచి ఆ రిలేషన్షిప్ మాలో ఉంది. అలాగే శరత్ కుమార్ గారు మగాడు సినిమాలో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశాము. ఓ గ్రేట్ గ్రేట్ నిజం. ఆయన ఇప్పుడు ఆ మగాడు డైలాగ్ చెప్పగలుగుతున్నారంటే గ్రేట్ అండి. నేను మొన్న రిలీజ్ అయిన గరుడ వేగ డైలాగ్ కూడా చెప్పలేను. సో శరత్ కుమార్ని నేనే ఇంట్రడ్యూస్ చేశాను తెలుగుకి అని మేమే చేశామని గర్వంగా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఈయన విజయ్ యాంటనీ సినిమా నేను చూడలేదు, సారీ సార్. ఆనా ఉంగ పడం పిచ్చైకారణ పత్తి రొంబ కేళ్ళిపట్టిరుగా. ఆ సినిమా సాంగ్ అమ్మ సాంగ్, దాని గురించి నేను చాలాసారి విని ఉన్నాను. స్టోరీ కూడా మంచి స్టోరీ అని విని అందరూ పెద్ద హిట్ అయింది తెలుసు. కానీ ఎందుకు చూడలేదు అంటే, ఎవరో దాని ముందు ఆ పిచ్చకారం తమిళ రిలీజ్ అయినప్పుడు లేదు ఆ రిలీజ్ అవ్వడానికి ముందు ఎవరో చూసి నాకు పిచ్చకారం అంటే ఒక సినిమా ఉంది తమిళ్లో, అది తెలుగులో మీరు చేస్తే బాగుంటుంది అన్నారు ఎవరో నాకంటే. నేను ఓహో అలాగా అని ఒకసారి నేనేటో చూస్తానని అనుకున్నాను. తర్వాత ఇలా రిలీజ్ అయ్యింది తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయ్యింది అంటే అయ్యయ్యో మనం ఏంటి అప్పుడే ఎవరది చెప్పింది మనం చూసింటే ఏంటి ఏమి అన్న ఆశ నాలో పెరిగింది. సరే వెళ్ళి చూస్తే ఇంకా బాధపడతానని చూడలేదు. మా ఇంట్లో అందరూ చూశారు, మా పిల్లలంతా చూశారు, వాళ్ళతో చాలా మెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు వెళ్ళి చూడాలి, ఎందుకంటే ఆ అమ్మ పాట మా అమ్మగారు ఇప్పుడే 45 డేస్ అయింది మా అమ్మగారు పోయారు. సో మా అమ్మ అంటే నాకు సరే దాని గురించి మాట్లాడద్దు, యా మాట్లాడితే ఎమోషన్ అయిపోతాను. వచ్చేటప్పుడే ఆయన పాట గురించి సినిమా గురించి ఆలోచిస్తూ జీవితంతో చెప్తూ సరే ఒకవేళ స్టేజ్లో వెళ్ళి ఏడ్ చేస్తే అయ్యో ఏడవకూడదు అన్నట్టే వచ్చాను. సో తమిళ్లో ఒక ఇది చదివాను ఏంటంటే, పిల్లలు వర్షం పడితే రెయిన్లు ఆడుకుని వస్తే కొందరు పెద్దవాళ్ళందరూ ఏ బుద్ధి ఉందారా వర్షం పోయి ఆడుతున్నావు అది అది తిడతారు. కానీ అమ్మ మాత్రం తలని తుడుచుకుని వర్షాన్ని తిడుతుంది, బుద్ధి ఉందా నీకు అన్నట్టు. సో అది అమ్మ. సో అమ్మకు మంచి ఈ మధ్యన అందరికీ ఒక సెంటిమెంట్ ఫీలింగ్ లోపల ఆయన అలాంటి సినిమా చేశారు కాబట్టి చాలామంది అమ్మకి ఇవ్వాల్సిన విలువ ఆ సినిమా చూసిన తర్వాత మనం ఎక్కడ మర్చిపోయాము అని ఇస్తారు అనేది మాత్రం నాకు అర్థమైంది. సో ఇప్పుడు చూశాను సినిమా ఇంద్రసేన. ఇంద్రసేన సినిమాలో అదే అందరూ అన్నట్టు ఆ 10 మినిట్స్లోనే ఆయన అంటే ఒక ఇష్టం వచ్చేసింది ఆ హీరో గారంటే. అలాగే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ మాట్లాడారు ఇందాక, ఆయన దాంట్లో ఆ సబ్జెక్టు ఆ క్యారెక్టర్ ఆ ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుంది అని. ఆర్టిస్ట్ అంటే అలా ఉంటేనే ఈ విల్ బీ సక్సెస్ ఫర్ ఎవర్. సో ఆల్ ద బెస్ట్ సార్ అండ్ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. సో అండ్ రాధికా గారు అండ్ శరత్ కుమార్ గారిని చాలా మెచ్చుకోవాలండి. ఇదే మా సినిమా పిచ్చి అంటే ఇదే అండి. ఇప్పుడు వాళ్ళు ఇన్ని ఏళ్ళగా హీరోయిన్గా ఎన్ని సినిమాలు చేశారు,
చేసి కూడా మళ్ళీ సినిమా చేస్తున్నారంటే ఒకటి మాత్రం మర్చిపోకండి, వాళ్ళకి ఆ సినిమా పిచ్చి ఆ సినిమాపై మోజు లేకపోతే ఎవరు చేయలేరు. సో వాళ్ళ మనసులో ఉన్న ఆ సినిమా ఆ కళకి ఇచ్చే ఆ ఇంపార్టెన్స్ కోసం నమస్కారం. ఎందుకంటే మాకు తెలుసు మేము ఎంతో డబ్బులు పోగొట్టాము. సో ప్రొడ్యూసర్ అంటే పోగొట్టాల్సిన స్టేజ్ ఉంది. సో ఈ సినిమాలో వాళ్ళకి బాగా డబ్బులు రావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ, అలాగే ఈ సినిమా పెద్ద హిట్ కావాలని హీరో గారికి అలాగే తెలుగు ప్రొడ్యూసర్ గారికి కూడా మంచి డబ్బు రావాలి, సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. సార్, ఫర్ ఎవర్ యు ఆర్ గోయింగ్ టు బి సక్సెస్ఫుల్ లైక్ దిస్ అండ్ యూ హ్యావ్ ఎ గ్రేట్ లక్ విత్ యూ ఫాతిమా గారు. అండ్ రాధికా గారి గురించి, శరత్ కుమార్ గారి గురించి రెండే రెండు మాటలు. వీ లవ్ దెమ్, దే ఆర్ ద డార్లింగ్స్. అంటే అందరికీ డబ్బు ఉంటుంది, అందరికీ ఫేమ్ ఉంటుంది, అందరికీ పాపులారిటీ ఉంటుంది, కానీ చాలా తక్కువ మంది దగ్గర హ్యుమానిటీ ఉంటుంది. అంటే ఎవరినన్నా గౌరవించే గుణం ఉంటుంది. డబ్బు ఈరోజు ఉంటుంది, రేపు పోతుందండి. దట్స్ లైక్ డోంట్ కేర్. ఎ పర్సన్ హూ రెస్పెక్ట్స్ ద నెక్స్ట్ వన్, ద నెక్స్ట్ సోల్ నెక్స్ట్ టు యూ ఆర్ ద గ్రేటెస్ట్ అండ్ దే ఆర్ ద బోత్. అండ్ ఐ విష్ ఈ సినిమా నిజంగా మమ్మల్ని పిలిచినందుకు, లైక్ ఐ ఫీల్ మోర్ రెస్పాన్సిబుల్ నౌ. ఐఎమ్ ప్రేయింగ్ గాడ్, ఐ విల్ కీప్ ప్రేయింగ్ గాడ్, దిస్ షుడ్ బికమ్ ఎ వెరీ వెరీ బిగ్ సక్సెస్ అండ్ షుడ్ బ్రింగ్ లాడ్ ఆఫ్ మనీ టు రాధికా గారు, శరత్ కుమార్ గారు, ప్రొడ్యూసర్ కృష్ణారెడ్డి గారు అండ్ లాడ్ ఆఫ్ ఫేమ్ టు యాంటనీ గారు అండ్ ఫాతిమా గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రియల్లీ కాలింగ్ అస్ టు దిస్ ఒకేషన్ అండ్ ఇట్స్ ఎ గ్రేట్ ఆనర్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ద హోల్ యూనిట్ అండ్ శ్రీనివాసన్ గారు టు సార్, ఆల్ ద బెస్ట్ టు యూ అండ్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్. ఎవ్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ మేకింగ్ దిస్ ఈవెంట్ వెరీ స్పెషల్ వన్ అండ్ ఆల్సో స్పెషల్ థ్యాంక్స్ టు రాజశేఖర్ సార్, జీవిత మ్యామ్ అండ్ శరత్ కుమార్ సార్ అండ్ ఆల్ ద అదర్ స్పెషల్ గెస్ట్ అండ్ ఐ ఆల్సో థ్యాంక్ ద ప్రెస్ అండ్ ద మీడియా. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను. మా మూవీ ఇంద్రసేన ఆడియో లాంచ్ అవుతుంది అండ్ నవంబర్ 30th మూవీ రిలీజ్ అవబోతుంది. సో మీరు అందరు సపోర్ట్ చేయండి. అండ్ ఓకే, ఐ థ్యాంక్ విజయ్ ఆంటనీ సార్, ఇట్స్ వండర్ఫుల్ టు డెబ్యూ అలాంగ్ సైడ్ హిమ్. అండ్ ఐ థ్యాంక్ మై డైరెక్టర్ సీను సార్ అండ్ మై ప్రొడ్యూసర్స్ రాధిక శరత్ కుమార్ మ్యామ్ అండ్ ఫాతిమా విజయ్ ఆంటనీ మ్యామ్ అండ్ టు మై ఎంటైర్ టీమ్ ఆఫ్ ఇంద్రసేన. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ డెడికేటెడ్ టీమ్ అండ్ ద మూవీ ఈస్ కమ్ అవుట్ రియలీ వెల్ and as you saw the visuals and everything, the songs are also mind blowing. So do come and watch and support us. Once again, thank you all so much for the unconditional love. It's always special when we come to Hyderabad for the amount of love and support you give us. Keep supporting. Dhanyavadalu. It's an emotional journey of a man andi vi andarki chaala nachutundi and ఈ మూవీలో నాకు ఇంత నేచురల్ క్యారెక్టరైజేషన్ ఉన్న రోల్ ఇచ్చినందుకు డైరెక్టర్ శ్రీను సార్ కి చాలా థ్యాంక్స్ అండ్ థ్యాంక్స్ టు విజయ్ ఆంటోనీ సార్ అండ్ గాడ్స్ గ్రేస్ ఐఎమ్ హియర్. అవన్నీ కామన్ స్టేట్మెంట్స్ పక్కన పెట్టేద్దాం. సింపుల్గా ఐ జస్ట్ వాన్ సే వన్ థింగ్ అబౌట్ విజయ్ ఆంటోనీ సార్. బిచ్చగాడు నుంచి డబ్బింగ్ స్టార్ట్ చేశాను, బట్ దానికంటే ముందర ఐ హ్యావ్ బీన్ ఆయన పాటలు వింటూ ఉన్నాం మనందరం. చాలా మాస్ సాంగ్స్కి డ్యాన్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు సే, మన ఫేస్బుక్ పోస్ట్లో అబ్దుల్ కలాం గారిది ఒక యూనో స్టేట్మెంట్ ఒకటి వచ్చింది, కళ అంటే నిద్రపోయకు వచ్చేది కాదు, నిద్రపోనివ్వంది కళ. సో ఐ సా దట్ ఇన్ హిమ్, హీఈస్ ద రైట్ ఎగ్జాంపుల్ ఫర్ ఇట్. ఆయన పడుకోడు పట్టాన, ఆయన పడుకోడు టెక్నీషియన్స్ని పడుకొని ఇవ్వరు ఆయన. బికాజ్ లైక్ ఇఫ్ హీ గెట్స్ ఎ థాట్ అది 100% ఫినిష్ అయ్యేంత వరకు ఆయనకు నిద్ర పట్టదు. మార్నింగ్ లేచి జిమ్, షూటింగ్, తర్వాత వచ్చి డబ్బింగ్ అండ్ ఆల్, లైక్ ఆల్మోస్ట్ 24 hoursలో 27 hours వర్క్ చేస్తారేమో మేబీ. So that's his dedication towards what, and that's what I have learned from him. And Indulo being a part is a great, great, great honor. Seriously, I mean it. And lovely lyrics by Bhashyashree Garu. Lyrics and writing. And aa paata bichchagaadu movie lo paata entha mandiki manasullo hatukupani cheyalepandi okkari vanda devulle kalisi ochina amma nila evaru choodlerama aa okka line ke nijanga hats off to you sir for that lovely line. అండ్ అలాగే ఈ మూవీలో కూడా సాంగ్స్ అన్ని కూడా బ్యూటిఫుల్గా ఉంటాయి. 100% ఒక సాంగ్ చూసారు కదా ఆల్రెడీ, హౌ ఇస్ ఇట్? అయితే విజయ్ ఆంటోనీ గారి సినిమా రిలీజ్ అవుతుందంటే చూసే ఆడియన్స్కి, అతనంటే ఇష్టపడే ఫ్యాన్స్కి, నాలాంటి ఫ్యాన్స్కి ఒక అంచనా ఉంటుంది ఇతను ఇలాంటి క్యారెక్టర్ చేస్తే బాగుంటుందని.
వాళ్ళు ఏ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది అనుకుంటారో వాళ్ళ క్యాలిక్యులేషన్స్కి కరెక్ట్గా ఉందండి ఈ సినిమాలో అవుతున్న క్యారెక్టర్. 10 నిమిషాలు చూశారు ముందు 10 నిమిషాలు. ఫస్ట్ 10 మినిట్స్ ఆయన రివీల్ చేశారు, చివరి 10 మినిట్స్ నేను రివీల్ చేస్తున్నాను సార్ విత్ యువర్ పర్మిషన్. చివరి 10 మినిట్స్ ఏంటంటే సినిమా చూశాక ఆ 10 నిమిషాలు కళ్ళలో నీళ్లు పెట్టుకుని బయటికి వెళ్తారు, ఇదేనండి చివరి 10 నిమిషాలు. సార్ సారీ సార్ ముందే చెప్పేస్తున్నాను నేను. తర్వాత డైరెక్టర్ గారు జి శ్రీనివాసన్ గారు, ఆ రోజు టీజర్ రిలీజ్లో కూడా చెప్పాను మళ్ళీ చెప్తున్నాను, ఈ సినిమా చూస్తే ఈయన కొత్త డైరెక్టర్ ఆయన మాత్రం అనరు, ఈయన ఏదో 100 సినిమాలు చేశాడంటారు. అంత క్లారిటీగా అతను వినేటప్పుడు స్టూడెంట్ లాగా వింటాడు, చేసేటప్పుడు ప్రొఫెసర్ లాగా చేస్తాడు. అతనికి అది అతని స్పెషాలిటీ అది. అందుకే ఆయన విజయ్ ఆంటోనీ గారు సినిమా చేశారు. విజయ్ ఆంటోనీ గారు చూస్ చేశారంటే అది ఐఎస్ఐ బ్రాండ్ మార్క్ ఉన్న వ్యక్తి అయి ఉంటాడు. థ్యాంక్ యూ సార్. తర్వాత హేమచంద్ర గారు ఇందాక అడిగారు, ఇంద్ర సినిమాలో చిరంజీవి గారు తొడగొట్టారు, ఈ సినిమాలో విజయ్ ఆంటోనీ గారు ఏం చేస్తారు మీరు అడిగారు సార్. ఇంద్ర సినిమాలో చిరంజీవి గారు తొడగొడితే ఈ సినిమా ద్వారా విజయ్ ఆంటోనీ గారు మరోసారి తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడతారు. థ్యాంక్ యూ సార్. సార్ 5 నిమిషాలు మాట్లాడారు సార్ బిచ్చగాడు ప్రొడ్యూసర్ చదలవాడ శ్రీనివాసరావు గారు. ఆయన చెప్పిన దానికి అర్థం రెండు లైన్లో నేను చెప్తాను. సింహం ముందుకెళ్లే ముందు 2 అడుగులు వెనక్కి వేస్తుందండి. 2 అడుగులు ఎందుకు వేస్తుంది అంటే అది వెనక్కి వెళ్ళిపోవడానికి కాదు, 10 అడుగులు ముందుకు వెళ్ళిపోవడానికి. విజయ్ ఆంటోనీ సినిమాలు కూడా అంతేనండి, స్లోగా స్టార్ట్ అవుతాయి ఎక్కడికో వెళ్ళిపోతాయి, అవునా కాదా? థ్యాంక్ యూ సార్. నేను ఇక్కడ ఉండడానికి కారణం మా హీరో విజయ్ ఆంటోనీ గారు. ఈరోజు మనం ఇంద్రసేన పాటల పండుగ చేసుకుంటున్నా. ఓకే, ఇందులో పాటలు చాలా బాగా ఉంటాయి. ఎందుకంటే ఈ చిత్రానికి సంగీతం వచ్చింది అందించింది విజయ్ ఆంటోనీ గారు. ఈ చిత్రంలోని పాటల సాహిత్యం అందించింది భాషాశ్రీ గారు. ఇది పిక్చర్ గారి చిత్రం కాంబినేషన్. ఇప్పుడు మీరే చెప్తారు ఇది హిట్ కాంబినేషన్ అంటే ఇంద్రసేన పాటల సూపర్ హిట్. ఈ చిత్రానికి డైరెక్టర్ అవ్వడం నా అదృష్టం. ఈ అదృష్టానికి కనిపించిన రాధిక శరత్ కుమార్ మేడంకి, ఫాతిమా విజయ్ ఆంటోనీ మేడంకి నా బిగ్ థ్యాంక్స్. ఇది నా మొదటి సినిమా. నేను ఆశలు పెట్టుకొని వస్తున్న నన్ను ఆదరించి స్వీకరించి ఆశీర్వదించి మీలో ఒక్కడిగా చేర్చుకోవాలని మీ అంతర్నియం వేడుకున్నాను. వావ్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ చిత్రాన్ని మరో నిర్మాత నీలం కృష్ణారెడ్డి గారికి నా థ్యాంక్స్. ఆయన తమిళలో ఆయన హ్యాండ్ రైటింగ్ని రాసుకున్నారు, ఆయన వల్లనే అంత స్పీడ్గా చదవడానికి కుదురుతుంది, మన వల్ల కుదరదు, మంచి వల్ల నేను దొరికిపోలేదు. ఇక్కడ జిఎస్టీ ఏంటంటే ఈ పిక్చర్లో కూడా కాంట్రవర్సీ ఉందండి. జిఎస్టీ ఏంటది బాబు? జిఎస్టీ అను బయబొచ్చి ఎంత పని చేసవే. జిఎస్టీ అంటే వేరే ఏం లేదండి, ఇది ఏం కాంట్రవర్సీ ఏం లేదు. నేను అక్కడ చెన్నైలో చెప్పాను అన్నదర్ ఆడియో రిలీజ్లో, అది గ్రాండ్ సక్సెస్ఫుల్ టీసర్ అన్నాను. యాక్చువల్గా ఏంటంటే జిఎస్టీ అంటే ఈయన ఫాదర్ పేరు గోవింద్ అండి, ఈయన పేరు శ్రీనివాస్ అండి, ఈ ఊరు పేరు తిరుకోవిలురు అండి. సో గోవింద్ శ్రీనివాస్ తిరుకోవిలురు ఈ జిఎస్టీ అండి. సో దీంట్లో ఏ కాంట్రవర్సీ రాదు, ఎవరు ఏం చేయకపోరు. బట్ ఈ పిక్చర్కి కాంట్రవర్సీ వద్దండి, బికాజ్ దిస్ పిక్చర్ బై ఇట్ సెల్ఫ్ ఇట్స్ గ్రేట్ ఫిల్మ్. రాజశేఖర్ గారు చెప్పారు, అమ్మా గురించి చెప్పారు, షీఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్, వీఆర్ హియర్ బికాస్ ఆఫ్ అవర్ మదర్. ఈవెన్ టుడే ఐ హ్యావ్ మై మదర్స్ గ్లాసెస్ ఇన్ మై రూమ్, బ్యాంగిల్స్ ఉంది, అమ్మ లాస్ట్ వేసిన ఆ మాల ఉంది, అది ఫ్రేమ్ చేసి పెట్టాను అక్కడ, అదే అమ్మ. వితౌట్ హర్ వీఆర్ నోబడి. బట్ ఈ పిక్చర్లో అన్నయ్య 2 బ్రదర్స్ ఉన్నారండి. ఎవరిది సెకండ్ బ్రదర్ చూపించడే మీరు చూస్తున్నారు, ఈయనే. 2 బ్రదర్స్ హౌ రిలేటెడ్ దే ఆర్, హౌ స్ట్రాంగ్ దే ఆర్ ఇన్ రిలేషన్షిప్. ఈ అన్నయ్య కోసం బతికిన వాళ్ళు ఈయన. స్టోరీ కొంచెం చూడరా. సో దట్ ఈస్ రిలేషన్షిప్ అండి. వెన్ ఐ ఫస్ట్ మెట్ శ్రీనివాసన్ నచ్చింది, బికాస్ ఫస్ట్ ది విజయాంతిని గురించి అందరూ చెప్పారండి, కథ విన్నాగానే వాళ్ళు తెలిసిపోతుంది పిక్చర్ హిట్ అవుతుందని. సో యూ సెలెక్టెడ్ అ గుడ్ థింగ్, వీ థాట్ వీ లైక్ ద సబ్జెక్ట్, బట్ వెన్ హీ హర్డ్ ద సబ్జెక్ట్ హీ లైక్డ్ ఇట్ అండ్ ఇంప్రూవైజ్డ్ ఆన్ ఇట్. బోత్ ఆఫ్ దమ్ సాట్ దేర్ ఇన్ ఎ వండర్ఫుల్ ఫిల్మ్. నేను చూసారండి 10 నిమిషాలు చూశారు, ఆ డైలాగ్ చూశారు కదా. తమిళలో చెప్పాలంటే డోంట్ టెల్ ఎనీబడీ అంటారు అమ్మాయికి కాపాడిన తర్వాత, ఎందుకంటే
దర్ ఇస్ నోబడి టు సేవ్ యూ. బట్ పడి ఇది పెడతారు, ఏం చెప్తారు తెలుగులో? చెప్పండి అది ఇంకా ఆ డైలాగ్. కళ్ళు చెవులు మాత్రమే మాట్లాడే ఈ లోకం. అదే, దే విల్ నాట్ బి దేర్ టు హెల్ప్. హెల్ప్ చేయరండి, బట్ గాసిప్స్ మాత్రం చేసేది సార్. ఏమో ఎక్కడ పోయి వచ్చేందుకు తెలుసా? ఈ బండిలో వచ్చారు కదా ఆయన డ్రైవరు, ఆయన లవరు వచ్చి వదిలేసి వెళ్ళిపోతున్నారు చెప్తారు. అదికే వెళ్ళి చెప్పారు, ఎవరితో చెప్పకూడదు అని చెప్పారు. అదే నమ్మ సొసైటీ ఇప్పుడు. సో వీ హ్యావ్ టు హెల్ప్ అదర్స్. అదే ఫస్ట్ సీన్ ఒకటారు. ఇంకొక మెసేజ్ ఉందండి, అది చెప్పిన వెళ్ళిపోతా. ఎవరైనా ఫుల్గా తాగేస్తే అది తగ్గించాలంటే బాటిల్ కొట్టుకుని కొట్టాలి కొట్టాలి అండి, తగ్గించిపోతుంది. అది కొత్త ఐడియా ఇచ్చారండి ఎవరు చే ఐడియా తీసుకొని ఫుల్ టైట్గా ఉండేటప్పుడు తీసి బాటిల్ కొడితే తలపోతుందండి. అది తల కొంచెం టఫ్గా ఉంది కాబట్టి ఇది ఏం అవ్వలేదు. అది చూసుకోండి, ట్రై చేయగలిగిపోతే. బట్ దిస్ మూవీ విత్ ఆల్ ద గుడ్ హార్ట్స్ ఎవ్రీబడి హియర్ లైక్ జీవిత గారు, రాజశేఖర్ గారు, ఆల్ ద హీరోయిన్స్, పిచ్చగాడు ప్రొడ్యూసర్ గారు, మన కృష్ణారెడ్డి గారు, హియర్ స్ట్రస్టెడ్ ద ఫిలిం, హియర్ సీన్ ఓన్లీ ఫ్యూ బిట్స్ ఆఫ్ ద ఫిలిం అండ్ ఈస్ బాట్ ద ఫిలిం. ఆల్ ద గుడ్ హార్ట్స్ అండ్ గుడ్ ఎఫర్ట్స్ ఆర్ ఇన్ టు దిస్ ఫిలిం అండ్ విత్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. రాధిక గారు చెప్పారు కదా నాకు కూడా భయం, అదే వాళ్ళ గురించి భయం. చూడండి చిరంజీవి గారు కూడా భయం, 28 పిక్చర్ చేశారండి, అంత క్లోజ్ అయినా. ఎప్పుడు వాణిగా ఉంటారు, ఎప్పుడు రాణిగా ఉంటారు నాకే తెలీదు. వాణిగా ఉంటే కొంచెం సైడ్గా పోతాను, రాణిగా ఉంటే దగ్గరికి చేస్తాను. అది ఆయన. సో రాధిక గారికి నచ్చితే అంటే అది సూపర్ హిట్ అవుతుందండి. అదే నేను ఎప్పుడు చెప్తాను, ఏ పిక్చర్కి వెళ్ళినా కూడా ఎవరి హీరోయిన్ ఉన్నాడో కూడా ప్లీజ్ రాధిక ఏం చెప్పొద్దు, ఇక్కడ బాగుందని చెప్తే చెప్పు, లేకపోతే వచ్చాయి తర్వాత చెప్పుకుంటాం. అని ఈ అమ్మాయికి నచ్చిపోదంటే డెఫినెట్లీ ఇట్ మస్ట్ బి అ గుడ్ ఫిలిం, బికాజ్ షీస్ గాట్ అ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 356 ఫిలిమ్స్ అండి. నాకు 133 ఫిలిమ్స్. సో షీఈ్ ఎల్డర్ టు మీ అండి, నాకు 25 వాళ్ళకి 20 తెలియదండి. సో లెట్ అస్ బీ ఇన్ దిస్ లవ్లీ మూడ్ అండ్ థ్యాంక్స్ టు ఆల్ ది ఆడియన్స్ ఆఫ్ ఆంధ్ర అండ్ తెలంగాణ. గో అండ్ వాచ్ దిస్ ఫిలిం ఇన్ ద థియేటర్ అండి, బికాస్ వీ హియర్ టు ఎంటర్టైన్ యూ విత్ ఆల్ ద పెయిన్స్ దట్ వీ హ్యావ్. రాజీవ్ గారు చెప్పారండి, ఐ వాట్ యూ వాంట్ సెల్ ద హౌస్, అట్లా అయిపోతుంది పరిస్థితి అని చెప్తారు. అది నిజంగా అవుతుంది, బట్ సైకిల్ పెడల్ ఉంది కనుక ఒక పెడల్ పైన వచ్చేసి ఇంకొకటి కింద పోతుందండి, మళ్ళీ ఈ పెడల్ పైకి వచ్చేస్తుంది. అదే లైఫ్. సో లెట్ అస్ బీ ఇన్ లైఫ్ లైక్ ఎ సైకిల్స్ పెడల్ విల్ గో అప్ కమ్ డౌన్, లెట్ అస్ బీ లైక్ ద యాక్సిల్ ఆఫ్ ద సైకిల్ అండ్ ట్రై హార్డ్. ఐ బీన్ ట్రయింగ్ వెరీ హార్డ్ అండ్ ఆంధ్రాలో ఇప్పుడు జయ జానకి నాగే చేశాను, దాని గురించి ఇక్కడ మహేష్ బాబుతో థర్డ్ పిక్చర్లో ఇక్కడే పడిపోయి హాస్పిటల్ 6 మంది ఉండి ఇక్కడ 2 ప్లేట్స్ 4 స్కోర్స్ ఉంది, నేను 9 మెన్ దాని కాబట్టి 63 ఇయర్స్లో 25 ఇయర్స్గా కనపడుతున్నాను. సో ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. అందరికీ నమస్కారం. ఐ రియలీ సిన్సియర్లీ అప్రిషియేట్ యూ శ్రీనివాసన్, యూ హ్యావ్ రియలీ డన్ జస్టిస్ ఫర్ దిస్ లాంగ్వేజ్. నెక్స్ట్ టైమ్ వెన్ ఐ కమ్ టు దిస్ ప్లేస్ ఐ డెఫినెట్లీ స్పీక్ లైక్ శ్రీనివాసన్. ప్లీజ్ ఫర్గివ్ మీ అట్ దిస్ మూమెంట్ సార్. రాజశేఖర్ సార్, ఐఎమ్ ఎ గ్రేట్ ఐఎమ్ ఎ ఫ్యాన్ సార్, ఐ హ్యావ్ సీన్ యువర్ ఫిల్మ్స్ అండ్ యు ఆర్ అ రోల్ మోడల్ ఫర్ మీ సార్. యు హ్యావ్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ ఇండస్ట్రీ అండ్ యు ఆర్ బీ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ యువర్ ప్రొఫెషన్ వాట్ యు ఆర్ డూయింగ్ అండ్ మేడం యు ఆర్ అ వెరీ బిగ్ పిల్లర్ ఫర్ సార్ ఇన్ హిస్ ఎమోషనల్ థింగ్ అండ్ పర్సనల్ లైఫ్. Like that, my wife is doing that for me, ma'am. Yeah. Yes, yes, ma'am. Yes, ma'am. Thank you so much, ma'am. Thank you so much, sir. And Radhika, madam. And yes. And I think everybody knows that she is the one who introduced me before 15 years as a music director in the industry. Thank you so much, ma'am. I'm thinking about that every moment in my life. Thank you so much. Thanks for giving this opportunity to act in your company as a hero. Thank you, sir. This is a story which is heard by Sarath Kumar, sir. He offered this story for me. Thank you, sir. Thank you, sir. Thank you so much. And I cannot forget Charlavada Srinivasa Garu in my life. He is the one who had confidence to keep that name, Bichakadu. He didn't change the name. Usually people will be very sentimental. I didn't follow that in Tamil. And he supported me to keep the same title. And he promoted the movie before seeing its success. Before seeing the monetary benefit of the movie, he promoted the movie. You believe the movie, and thank you so much for your support, sir. And you will be there for me in my life, any moment in my life. Thank you, sir. And my director, Srinivasa, I don't know how to thank you. This is not a normal story.
commercial story. It's a very special story, like Pichagadu. As you told in the previous function, this is definitely going to be one of the very important film in the film industry. Thank you so much. Thank you so much to all my technicians who worked in this film, Dani Ale Garu for design, and my voice in this industry, Hemachandra. Thank you everyone, my wife, my office team members. Thank you so much. I will learn Telugu shortly. Thank you.